బుల్లితెర కామెడీ షోల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్లలో సుడిగాలి సుధీర్ ఒకరు. రామోజీ ఫిల్మ్ సిటీలో మ్యూజిషియన్గా కెరీర్ మొదలుపెట్టి అదే రామోజీ గారి ఈటీవీ రేటింగ్ని నిలబెట్టే స్థాయికి ఎదిగాడు సుధీర్. ఇక 9 ఏళ్ల నుంచి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది సుధీర్ రష్మి జంట. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నెటిజన్లు సైతం కోరుకుంటున్నారు. ఆ ఘట్టం కాస్త చివరి అంకం చేరినట్లు అర్థమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి ఈ పేరు చెప్తే చాలు అటు సోషల్ మీడియా మొత్తం ఊగిపోతుంది. జబర్దస్త్ లో క్రేజ్ సంపాదించుకున్న ఈ జంట ప్రేమాయణం ప్రస్తుతం బుల్లితెర మొత్తం పాకిపోయింది. ఇక ప్రస్తుతం సుడిగాలి సుధీర్ రష్మి ఎక్కడ కనిపించినా వీరిద్దరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉంటారు. ఇక వీరిద్దరి మధ్య సాగే సంభాషణ బుల్లితెర ప్రేక్షకులను ఊహాలోకంలోకి తీసుకెళ్తుందని చెప్పడంలో అతిశయోక్తి కూడా లేదు. అయితే ఇప్పటి వరకు సుడిగాలి సుధీర్ రష్మిని ప్రేమలో పడేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు, ఎన్నో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చేశాడు, ఎన్నో మ్యాజిక్ ట్రిక్స్ కూడా చేశాడు, అంతేకాదు ఎన్నో కవితలు కూడా చెప్పాడు. అయితే సుధీర్ చెప్పిన కవితలకు బుల్లితెర ప్రేక్షకులు పడిపోయారు, కానీ యాంకర్ రష్మి మాత్రం ఇంప్రెస్ కాలేదు. అయితే సుధీర్కి రష్మి ప్రపోజ్ చేసి ప్రేమగా కౌగిలిచ్చే రోజు ఎప్పుడొస్తుందా అని బుల్లితెర ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వినాయక చవితికి ఆ రోజు రాబోతున్నట్లు కూడా తెలుస్తోంది. వినాయక చవితి రోజున రష్మి సుడిగాలి సుధీర్కి ఐ లవ్ యూ చెప్పబోతోందా అంటే వారిద్దరి లేటెస్ట్ వీడియో చూస్తే మాత్రం అవుననే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల ఊరిలో వినాయకుడు అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విడుదలై వైరల్ గా మారిపోయింది. ప్రోమోలో సుధీర్ నిద్రపోతుండగా రష్మి సౌందర్యలహరి గెటప్ లో ఎంట్రీ ఇచ్చింది. 9 సంవత్సరాల తీపి గుర్తులను గుర్తుండిపోయేలా 9 గిఫ్టులుగా ఇస్తున్నానని రష్మి సుధీర్కి చెబుతుంది. సుధీర్ కోసం రష్మి స్పెషల్ డాన్సులు చేసి 9 సర్ప్రైజులు ఇచ్చింది. ఆ సర్ప్రైజులకి ఉబ్బితబ్బిపోయిన సుధీర్ కూడా రష్మికి మంచి మెమోరీస్ ప్లాన్ చేశాడు. ఈ సందర్భంగా ఈ ప్రేమ జంట ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ప్రేక్షకుల మతి చెడగొట్టారు. ఇక జడ్జి రోజా గారు సుధీర్ రష్మి పెళ్లి చేసుకుంటే చూడాలని చెప్పడం, ప్రతి ఒక్కరి కోరిక ఇదే అని చెప్పడం, దానికి ఇంద్రజ గారు కూడా ఫైనల్ వార్డ్స్ ఎస్ ఆర్ నో చెప్పాలని రష్మిని అడగడం చకచక జరిగిపోయాయి. ఆ తర్వాత సుధీర్ రష్మి ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. అయితే ఈవెంట్లో సుధీర్పై ప్రేమ ఉన్నట్టుగానే రష్మి ప్రవర్తించడం గమనార్హం. గతంలో ఇలా చాలా ప్రోగ్రాంలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే వీళ్ళిద్దరికీ పెళ్ళి అనే రీతిలో కూడా ప్రచారం చేసి అది ప్రోగ్రాంలో భాగం అన్నారు. మరి ఇది కూడా అలాంటిదేనా లేక చివరికి వీళ్ళిద్దరిని ఒకటి చేసే విషయమా అనేది తెలియాలంటే వినాయక చవితి రోజు ప్రసారమయ్యే ఊరిలో వినాయకుడు అనే ప్రోగ్రాం చూడాల్సిందే. కానీ ఫైనల్గా చెప్పాలంటే సుధీర్ రష్మి చెంట చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నారు. వీళ్ళు గనక నిజంగా పెళ్లి చేసుకుంటే ఆశీర్వదించడానికి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ రెడీగా కూడా ఉన్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.